విధంగా ఇవన్నీ వస్తాను మీ ముందు సూపర్ ఎంబీఎంబీ రెసిపీ తోటి. అదేంటి అంటే చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ అండి. ఈ చిక్కుడుకాయ ఆలుగడ్డ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ నేను ఎలా చేశాను ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా, కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం రెసిపీ మీకు అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఈ యొక్క వీడియోని చూడండి. ఓకే రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ ఇవాళ ఏంటి అంటే చూసాం కదా మనం మన గార్డెన్లో చిక్కుడుకాయలు కాసాయి. ఆ చిక్కుడుకాయలు అనేవి ఎక్కువగా లేవన్నమాట, కొన్నే ఉన్నాయి. సో ఆల్రెడీ ఇలాగూ నేను ఆలు తెచ్చాను, ఇవాళ ఆలు చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఎలాగూ మన గార్డెన్లో చిక్కుడుకాయలు ఉన్నాయి కదా ఫ్రెష్గా లేతగా బాగున్నాయి, సో అవి ఎన్ని ఉన్నాయో చూద్దామని చెప్పేసి పైకి వెళ్ళాను. రెండు కలిపి కాంబినేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైన కర్రీ కూడాను అది. అందుకని చెప్పేసి వెళ్తే ఒక 15-20 కాయల వరకు వచ్చినట్టు ఉన్నాయి. సో ఇంకా మొత్తం లేత కాయలన్నీ తెప్పుకొని వచ్చాను అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి బట్ అవి కొంచెం పిద్దలుగా ఉన్నాయని చెప్పి కొన్ని వదిలేశాను, కొంచెం పెద్ద పెద్దవి మాత్రం తీసుకొని వచ్చాను అనమాట. సో అవన్నీ కలిపి చక్కగా కర్రీ చేయడం అనేది జరిగింది. సో అప్పుడు అనిపించింది నాకు ఈ కర్రీని మీకు కూడా షేర్ చేస్తే రెసిపీ అనేది మీరు కూడా చేసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఇవాళ ఈ వీడియో తీయడం జరిగింది అనమాట. సో దాని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా మొత్తం అంతా ఆకులు ఎక్కువ ఉండడం వల్ల ఒక 15 కాయలు వెళ్ళాయండి, 15-20 వచ్చినాయి అంతే. అయినప్పటికీ మనం స్వతహాగా మన గార్డెన్లో పండించినటువంటి చిక్కుడుకాయలు కదా, సో ఆ టేస్ట్ వేరనమాట. పైగా మనము ఎక్కడ మురికి నీళ్ళు వాడాలి, మంచి నీళ్ళు అనమాట, మంచి నల్ల నీళ్ళు వాడుతున్నాం, ఉప్పు నీళ్ళు కూడా కాదు కాబట్టి ఇంకా కాయలు కూడా కాస్త టేస్ట్గానే ఉంటాయి కదా. సో అదంతా ఒక చెట్టుకు వచ్చిన కాయలు. సో ఇంకా మొత్తం కలిపేసి 6 ప్లస్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనకి కావలసినటువంటివి. చూడండి అసలు చిక్కుడుకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో, లేతగా నిగనిగలు ఆడుతున్నాయి కదా, చాలా బాగున్నాయి. సో ఇంకా నేను కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకుంటానండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇందులో మెయిన్ వెజిటబుల్స్ వచ్చేసి ఉల్లిపాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు అండ్ అలాగే ఆలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. సో ఇవన్నీ మనం చక్కగా అన్నీ కట్ చేసుకొని ఉంచుకుందాము కర్రీ కోసము. కట్ చేసుకుందాం మనము ఈ కర్రీకి వచ్చేసి ఎస్పెషల్లీ అండి ఈ కర్రీకి వచ్చేసి ఆలు అనేది పొట్టుతోనే వేయాల్సి ఉంటుంది. ఈ కర్రీ పొట్టుతో వేస్తేనే బాగుంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు మనం ఆలుని ఉప్పు నీళ్ళల్లో చక్కగా కడుక్కోవాలి, ఎటువంటి బట్టి లేకుండా కడిగేసి ఉంచుకోవాలన్నమాట. ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఆవాలు వేసుకుని అవి కాస్త చిటపట్లాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకోవాలి. చూడండి ఒక 2-3 ధనియాలు వేసాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 2 ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఫ్రై చేసుకుని దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది. సో నేను ఇప్పుడు నూరుకొని వేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే మ్యాక్సిమం చూడొచ్చు, నా కర్రీస్లో మ్యాక్సిమం ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టే వాడతాను నేను. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కలు విత్ పొట్టుతోటి, పొట్టు తీయకుండా పీల్ ఆఫ్ చేయకుండానే ఆ పొట్టుతోటే వేసుకోవాలి. ఈ కర్రీకి అదే టేస్ట్ అనమాట. తర్వాత కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఈ చక్క కాస్త అలా కలుపుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులో ఉప్పు, పసుపు వేసుకోవాలండి. చూడండి ఇది వేగింది కదా, ఇప్పుడు ఇందులో కాస్త చిట్టికడ పసుపు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. రెసిపీ అనేది చాలా సింపుల్ అండి, ఈజీగా అవుతుంది. పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ 2 కలిపి చక్కగా కలుపుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో మనం కడిగి కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇది అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. అలా కలిపిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి అలా కలుపుకొని
మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసండి నువ్వులు పల్లీలు వేయించి పెట్టుకున్నానండి. ఈ విధంగా వేయించి పొడి చేసి ఉంచుకున్నాను. నువ్వులు పల్లీలు వేయించి మిక్స్ చేయడం అనేది నేను స్కిప్ చేశాను, ఏమనుకోదు. నువ్వులు పల్లీలు వేయించి పొడి చేసుకుని వేసుకుంటున్నాను. ఇది చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత అంతా కూడా మసాలా అంతా ఫ్రై అవ్వాలి. కొంచెం వస్తుంది ఏదైనా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మనం మసాలాలన్నీ వేసాం కాబట్టి అడుగంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోయొద్దండి, కొద్దిగా వాటర్ వేసుకుంటే చక్కగా ఉంటుంది కూర కూడా. ఆ చిక్కదనం అనేది తెలుస్తూ ఉండాలి, మరీ నీరు నీరుగా కాకుండా కాస్త చిక్కదనం తెలుస్తూ ఉండాలి. ఈ కర్రీ వచ్చేసి మనకి ఎన్ని ఐటెం లేకండి, రైస్ కానివ్వండి, చపాతి, పుల్కా, రోటీస్ దేంట్లకైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకున్నానండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను. అన్నీ కూడా వేయించి పొడి చేసినవేనండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా. అది వేసుకొని చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఆ స్మెల్ ఉడుకుతుంటేనే స్మెల్ సూపర్గా వస్తుందండి. సో ఇంకా చివరిని వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకొని దింపేసుకోవటమేనండి. ఎంతో ఎంపీగా టేస్టీ టేస్టీగా ఉండేటటువంటి ఆలుగడ్డ చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఆ స్మెల్, ఆహా, ఆకలేస్తుంది అన్నమాట. సో త్వరగా మనము ఈ కర్రీని చేసేసుకొని భోజనానికి కూర్చుందాము, ఆకలి అవుతుంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఎలా ఉంది. మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, సో అదేనండి ఇది. మరి మన ఆలుగడ్డ కర్రీ అంటే అంతే, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా నోట్లో నీళ్ళు ఊరిచేస్తుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ ఫాలో అయిపోయి మీ ఇంట్లో కూడా ఈ యొక్క కర్రీ చేసి దాని టేస్ట్ ఎలా వచ్చిందనేది మళ్ళీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు చూస్తూ ఉండండి. లక్ష్మీ తెలుగమ్మాయి, బాయ్, టేక్ కేర్.